దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అనే మాట 107వ కీర్తనలో రాయబడింది. దేవుడు తన వాక్కు పంపి మనల్ని బాగు చేస్తాడు. మన శరీరములో, మానసికమైన ప్రవృత్తిలో, ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మార్పును ప్రభువు కలుగు చేయడం మాత్రమే కాకుండా అనేక మందికి మనలను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన మారుస్తారు. దేవుని వాక్యానికి మనం 100% కాన్సన్ట్రేషన్ దేవుని వాక్యం మీద మనం ఉంచాలి. నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత ఆ సందర్భంలో లైసెన్స్ తీసుకుంటున్నప్పుడు, లైసెన్స్ కోసం నేను ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆఫీసర్ ఒక ఆయన నన్ను ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టాడు. అంటే క్వశ్చన్లు అడుగుతున్నాడు, కొన్ని సింబల్స్ చూపించి అది దేనికోసం, ఇది దేనికోసం అని అడుగుతూ ఉంటే అవన్నీ సమాధానాలు చెబుతున్నాను. చెప్పిన తర్వాత ఇంకా నేను నా లైసెన్స్ అప్రూవ్ అయిపోయింది. అయిపోతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు 99.9 కాన్సన్ట్రేషన్ కూడా ఉండకూడదట, 100% కాన్సన్ట్రేషన్ ఉండాలని చెప్పాడు ఆయన. ఎవరైనా వాహనాలు నడిపేటప్పుడు, కారు కానీ బండి కానీ నడిపేటప్పుడు 99.9 కాదట, 100% కాన్సన్ట్రేషన్ ఉండాలి. డ్రైవింగ్లో కాన్సన్ట్రేషన్ లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి, రోడ్డు పక్కన ఉన్న చెట్టునో, లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న బర్రెనో, మనుషులను గుద్దేస్తూ ఉంటా, నానా సమస్యలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందరూ బట్టి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, 100% కాన్సన్ట్రేషన్ ఉండాలి అని ఆర్టీఓ అధికారులు చెబుతూ ఉంటారు. మేము మొన్న ఎక్కడో మీటింగ్కి వెళ్ళి వచ్చేస్తున్నాం. ఆ మీటింగ్లో, మీటింగ్ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటే బ్రదర్ శాంసన్ గారు నా వెహికల్ డ్రైవ్ చేస్తుంటారు ఎక్కువగా. వచ్చేస్తుంటే ఒక చోట పోలీసులు ఆపారు కారు. మేము అనుకున్నాం ఎలక్షన్లు అయిపోయినాయి కదా, మళ్ళీ ఎందుకు ఆపుతారు కార్లు చెక్ చేయడానికి అని అనుకున్నాం. వెంటనే కారు ఆపగానే అద్దం దించమన్నాడు. అద్దం దింపగానే ఒక వాటర్ బాటిల్ ఇచ్చి మొహం కడుక్కోండి అంటున్నాడు ఆయన. ఎందుకంటే 2:30 అయిపోయింది, ఆ టైంలో నిద్రపోతూ ఉంటారేమో డ్రైవర్స్ అని చెప్పి వాళ్ళు రోడ్డు మీద నిలబడి అందరికీ బాటిల్స్ ఇచ్చి మొహం కడుక్కొని వెళ్ళండి అని చెప్పి ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఎక్కడ యాక్సిడెంట్ అవ్వకుండా క్షేమంగా వెళ్ళాలి అని, అందరూ గృహాలు చేరుకోవాలనేది వారికి ఆలోచన. గమనించండి, ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత గమ్యం చేరుకోవడానికి తగు జాగ్రత్తలు తీసుకున్నట్టుగానే, తగు జాగ్రత్తలు తీసుకుని గమ్యస్థానానికి చేరుకున్నట్టుగానే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా ఆధ్యాత్మిక జీవితానికి కావాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. అవి ఎక్కడ మనకు లభిస్తాయి, ఎవరికి మనకు బోధిస్తారంటే అవి కేవలం దేవుని వాక్యములో మాత్రమే మనకు కనబడతాయి. దేవుని సేవకుల నోటి ద్వారా దేవుడు మనతో ఏం చేస్తుంటాడు, మాట్లాడుతుంటాడు.